జనరల్ గా ఒక టెండర్ కి ఇంకో టెండర్ కి మధ్య వేలల్లో లక్షల్లో తేడా ఉంటుంది, కానీ నీ టెండర్ కి అభి టెండర్ కి మధ్య జస్ట్ 1 రూపీ మాత్రమే తేడా. ఇక మన వాళ్ళంటావా? వాళ్ళెవరన్నా శత్రువులా? నన్ను వెను పోటు పొడ్చేవాళ్ళ ప్రాణం పైన అలా చేయరు. నువ్వు చెప్పేది కరెక్ట్ క్రిష్, నేను కాదంటలేదు. కానీ ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించు, ఏం జరగకపోతే కరెక్ట్గా 1 రూపీని ఎందుకు తేడా వస్తుంది? నువ్వు ఒక పర్పస్ కోసం లాస్ వచ్చినా పర్వాలేదనుకొని తక్కువ అమౌంట్ కోట్ చేశానని చెప్పావు, కానీ ఎదుటి వ్యక్తి లాభం కోసమే టెండర్ వేస్తాడు కదా. అలా కాకుండా నీకంటే తక్కువ అమౌంట్కి ఎందుకు కోట్ చేస్తాడు చెప్పు. చూడు క్రిష్, నేనెవరిని తప్పట్టట్లేదు, కానీ జరిగిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగే ఉంటుందనిపిస్తుంది. కళ్ళ ముందు ఇన్ని డౌట్స్ కనిపిస్తుంటే కూడా అంత తేలిగ్గా కొట్టిపారేయలేం కదా క్రిష్, ఒక్కసారి ఆలోచించు. ఇలా టెన్షన్ పట్టడం ఆలోచించడం కంటే ఒకసారి ఎంక్వైరీ చేస్తే ఏం జరిగిందనేది తెలిసిపోతుంది కదా. సారీ క్రిష్, ఆఫీస్కి టైం అయింది, బయలుదేరుతాను, బై. నా వల్ల కావడం లేదు బాబాయ్, బాధపడకుండా ఎలా ఉండాలో, నా వల్ల కావడం లేదు. మీనాక్షికి దీన్ని ఒక మెమొరబుల్ గిఫ్ట్గా ఇవ్వాలని ఎన్నో కలలు కన్నాను, కొలాప్స్ అయిపోయాయి అన్ని నా కలలు ఆశలు అన్ని కొలాప్స్ అయిపోయాయి. ఊరుకోరా, పోయిన దాని గురించి బాధపడే ఎందుకు చెప్పు. అసలు మీనాక్షికి నువ్వే పెద్ద గిఫ్ట్ రా, నువ్వే పెద్ద గిఫ్ట్. ఇంకేం ఆలోచించుకో, పదరా రారా. మీనాక్షి గారు తీసుకోండి. నేను బాధ్యత తీసుకున్నప్పుడు నీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని ఆలోచించే ఇలా చేశాను. వస్తుంది కాదండి, ఆ టెండర్ ఏదో ఖచ్చితంగా మీకే, నేను చెప్తున్నాను కదా, కాన్ఫిడెంట్ గా ఉండండి. తప్పకుండా వస్తుంది, టెన్షన్ పడద్దు అని ధైర్యం చెప్తున్నాను. బలరామ్ చచ్చా, నా కోసం ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుంటాడు, పొరపాటును కూడా చేయడు. పోనీ మీనాక్షి చచ్చా, ప్రస్టేషన్లో నేనంటే ఇంత ఫూలిష్గా ఆలోచిస్తున్నాను. మీనాక్షిని అనుమానించడం అంటే నన్ను నేను అనుమానించుకోవడమే. రేయ్ రారా. ఒరే అబ్బాయి, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారా, దయచేసి నీ ఎమోషన్స్ ని కనబడి ఒకరా, బాధపడతారు. ఓ క్రిష్ గారు, క్రిష్ గారు, నాకు ఒక ప్రెస్టీజియస్ కాంట్రాక్ట్ వచ్చిందండి. అవునా, కంగ్రాట్స్. థ్యాంక్స్ అండి,
థ్యాంక్ యూ సో మచ్. స్వీట్ తీసుకోండి తీసుకోండి. మాణిక్యం గారు తీసుకోండి. ఏమండి, అసలు నాకు ఈ కాంట్రాక్ట్ వచ్చింది అంటే దానికి కారణం ఎవరో తెలుసా? మీనాక్షి గారండి. అవునండి, 200% మీనాక్షి గారి వల్లే నాకు ఈ కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ నాకు చాలా అవసరం అండి. దీనికోసం ఎంత కష్టపడ్డానో, టెండర్ వేయటం కోసం ఎన్ని విధాలుగా ఆలోచించానో నాకు మాత్రమే తెలుసండి. ఒక స్టేజ్లో అయితే వస్తుందో రాదో అని చాలా భయపడిపోయాను. ఆ టైంలో మీనాక్షి గారు ఇచ్చిన మోరల్ సపోర్ట్ ఉందే, లైఫ్లో దాన్ని ఎప్పటికీ మర్చిపోలేనండి. మనం ఓడిపోతున్నప్పుడు భుజం తట్టి ధైర్యం చెప్పే ఫ్రెండ్స్ కావాలని పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో మీనాక్షి గారిని చూసాక అర్థమైందండి. మనం ఏదైనా భయంతో ఉన్నప్పుడు తను చెప్పే మాటలు మనకు ఎక్కడ లేని ధైర్యాన్ని ఇస్తాయి, నిలబడి గెలవాలనే పట్టుదలనిస్తాయి. తనలో ఉన్న ఈ గొప్పదనాన్ని మేము సిరిపురం వెళ్ళినప్పుడు కళ్ళారా చూశానండి. కృష్ణ గారు, ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నానండి, మీనాక్షి లాంటి వ్యక్తి మీకు భారీగా దొరకటం నిజంగా మీ అదృష్టం అండి. ఆఫీస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి. ఐ హావ్ టు గో. షో, విత్ ప్లెజర్. సీ యూ అండి. ఈ స్కీము స్కాము నీదేనా? ఏ, వెళ్ళి చెప్తావా ఏంటి? ఊరుకో బిగ్గలుడు, కామెడీ డూయింగ్ చేయడానికి కూడా ఓ పద్ధతి ఉండాలి. నీ దగ్గర ఇంత బిగ్ ఐరన్ రాడ్ ఉన్నా కూడా నేను గోయింగ్ చేసి చెప్తానో ఏంటి? లేకపోతే చెప్పేద్దామనే. అరే చిచి, జోకు జోకు బిగ్గలుడు. ఓ మై గాడ్, ఈ గుంటడితో హ్యాండ్ కలపడం అంటే పాముతో ఫ్రెండ్షిప్ చేయడమే. ఏం చేయాలరా దేవుడా? నోరు మూసుకొనుండు. నువ్వు ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకుని వేసిన టెండర్ మిస్ అయ్యింది. నువ్వు వేసిన టెండర్ బయటకు లీక్ అయిందేమోనని డౌట్ గా ఉంది. టెండర్కి ఇంకో టెండర్కి మధ్య వేలలో లక్షల్లో తేడా ఉంటుంది, కానీ నీ టెండర్కి అభి టెండర్కి మధ్య జస్ట్ 1 రూపీ మాత్రమే తేడా. ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించు, ఏం జరగకపోతే కరెక్ట్గా 1 రూపీని ఎందుకు తేడా వస్తుంది? ఆలోచిస్తుంటే కిరణ్ చెప్పిన ప్రతి డౌట్ నిజం అనిపిస్తోంది. ఖచ్చితంగా
టెండర్ లీక్ అయ్యే ఉంటుంది అనిపిస్తుంది. ఎవరు లీక్ చేస్తుంటారా? అంత అవసరం ఎవరికి ఉంటుంది? వస్తుంది కాదండి, ఆ టెండర్ ఏదో ఖచ్చితంగా మీకే. నేను చెప్తున్నాను కదా, తప్పకుండా వస్తుంది, టెన్షన్ పడద్దు అని ధైర్యం చెప్తున్నాను. చాచా, బలరాంకి టెండర్ లీక్ చేయడం వల్ల ఉపయోగం ఏముంది? అంత అవసరం ఏముంది? పైగా ఈ టెండర్ మ్యాటర్ నాకు కిరణ్ తప్ప ఆఫీసులో ఇంకెవరికీ తెలీదు. మరి ఎలా లీక్ అయి ఉంటుంది? 200% మీనాక్షి గారి వల్లే నాకు ఈ కాంట్రాక్ట్ వచ్చింది. మీనాక్షి గారి ఇచ్చిన మోరల్ సపోర్ట్ ఉందే, లైఫ్లో దాన్ని ఎప్పటికీ మర్చిపోలేనండి. 200% మీనాక్షి గారి వల్లే నాకు ఈ కాంట్రాక్ట్ వచ్చింది. అప్పి ఏదో లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లంలో ఉన్నాడు కాబట్టి మానవత దృక్పథంతో మీనాక్షి ఏమైనా హెల్ప్ చేసి ఉంటుందా? రే ఇడియట్, ఎవరి గురించి ఏం ఆలోచిస్తున్నావో కొంచెం అయినా అర్థమవుతుందా? అంటే మీనాక్షికి జాలి గుణం ఎక్కువ, ఎవరైనా కష్టంలో ఉంటే చూడలేదు, ఎదుటి వాళ్ళ కష్టాలని తన కష్టాలుగా ఫీల్ అవుతూ ఉంటుంది. అందుకే ప్రాబ్లం ఉన్న అభికి హెల్ప్ చేయడం కోసం ఏమైనా మైండ్ లేకుండా మాట్లాడుకో. తనకి సాయం చేయడం తప్ప మోసం చేయడం తెలియదని నీకు తెలుసు కదా. ఒకవేళ అభికి హెల్ప్ చేయాలి అనుకుంటే నీతో చెప్తుంది కానీ ఇలా ఎందుకు చేస్తుంది చెప్పు. అంటే నేనేమైనా అనుకుంటానేమోనని ఒప్పుకోనని ఇలా చేస్తుండొచ్చు కదా. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ అనుమానం ఉంటుంది అంటారు. మీనాక్షి మీద నీకున్న విపరీతమైన ప్రేమే ఇలా డౌట్ పడేలా చేస్తుంది. ఇది డౌట్ కాదు, బాధ. మీనాక్షికి ఎంతో మెమరబుల్గా ఇద్దాం అనుకున్న గిఫ్ట్ మిస్ అయిందనే బాధ. ఒక నిమిషం. చూడు, ఈ నెక్లెస్ని తన మెడలో వేసి ఆ కాంట్రాక్ట్ పేపర్స్ తనకి గిఫ్ట్గా ఇవ్వాలని ఎంతో ఆశతో ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టుకున్నాను. నా డ్రీమ్స్ అన్ని కొలాప్స్ అయిపోయాయని బాధ. ఆ బాధను తట్టుకోవడమే నా వల్ల కాలేకపోతుంటే ఒకవేళ మీనాక్షి ఏమైనా హెల్ప్ చేసుంటుందేమో అన్న టెన్షన్, వీటన్నిటితో బుర్ర పగిలిపోతుంది. అన్నిటికి మించి మీనాక్షిని ఎవరైనా నా ముందు పొగిడితే ఇంతకు ముందులా రిసీవ్ చేసుకోలేకపోతున్నాను. మీనాక్షిని పొగడ్డం అంటూ జరిగితే అది నేనే పొగడాలి. తను హెల్ప్ చేసినా ఆల్ ది బెస్ట్ చెప్పినా నాకే చెప్పాలి అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీనాక్షికి సంబంధించిన ప్రతి విషయం నాతోనే ముడిపడి ఉండాలి అనిపిస్తోంది. చూడు, నువ్వు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నావు. ఎంత త్వరగా బయటకు వస్తే అంత మంచిది, లేకపోతే చాలా కష్టం. ఏమండి, అభి గారు వచ్చినప్పుడు ఆఫీస్ వర్క్ ఉంది వెళ్తున్నానని చెప్పారు కదా, మరి ఎప్పుడు వచ్చారు? వచ్చాక నాకు కనిపించను కూడా కనిపించలేదేంటి? ఇది ఎప్పుడు తీసుకున్నారు?
అర్థమైంది. మీరు వెళ్ళింది ఆఫీస్కి కాదు, ఆ వంకతో షాపింగ్కి. మరి చెప్పొచ్చు కదా, నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఏమండి ఈ నెక్లెస్ ఎంత బాగుందో తెలుసా? దీని కాస్ట్ ఎంతో నాకు తెలియదు గాని దీనిలో వెల కట్టలేనంత మీ ప్రేమ కనిపిస్తోందండి. చాలా చాలా హ్యాపీగా ఉందండి. గిఫ్ట్ ఇచ్చినందు కాదండి, నేనంటే మీకు ఎంత ప్రేమ ఉందో దాన్ని ప్రత్యక్షంగా చూపిస్తున్నందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ అండి. నీకు దీంతో పాటు ఒక మెమరబుల్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను మీనాక్షి, కానీ ఆ గిఫ్ట్ని అభి పట్టుకెళ్ళిపోయాడు. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదండి. మీరు ఇవ్వాలనుకుంటున్న గిఫ్ట్ని అభి పట్టుకెళ్ళిపోవడం ఏంటి? దేని గురించి అండి మీరు మాట్లాడుతుంది? అభికి వచ్చిన కాంట్రాక్ట్ గురించి. ఆ కాంట్రాక్ట్కి నేను కూడా టెండర్ వేశాను, దాన్ని నీకు సర్ప్రైజింగ్గా ఇవ్వాలి అనుకున్నది. మీనాక్షి, ఆ టెండర్ నాకు మాత్రం వచ్చి తీరాలి, ఎందుకంటే అంత తక్కువ అమౌంట్కి వేశాను కాబట్టి. కానీ అభికి వచ్చింది ఎలాగో తెలుసా? నా టెండర్ అమౌంట్ని ఎవరో లీక్ చేయడం వల్ల. భలే వాళ్ళండి మీరు, అలా ఎలా జరుగుతుంది? టెండర్ మిస్ అయ్యేసరికి మీరు అనవసరంగా పొరపాటు పడుతున్నారండి. పొరపాటు కాదు మీనాక్షి, ప్రూఫ్స్తో మాట్లాడుతున్నాను. ప్రూఫ్సా? ప్రూఫ్స్ ఏంటండి? నేను వేసిన టెండర్కి అభి వేసిన టెండర్కి తేడా ఎంతో తెలుసా? 1 రూపీ, జస్ట్ 1 రూపీ. ఎవరో లీక్ చేయకపోతే అభి అంత కరెక్ట్గా 1 రూపీ తక్కువకి ఎలా వేస్తాడు చెప్పు. భలే ఉన్నారండి మీరు, అయినా మీరే చెప్తుంటారు కదా టెండర్ వేయడం అన్నది ఇంటెలిజెన్స్తో చేయాలని. అభి గారు కూడా మీలాగే కొంచెం ఇంటెలిజెన్స్గా ఆలోచించి అమౌంట్ను వేసుండొచ్చు కదా. అలా ఆలోచించకుండా ఏదేదో ఊహించుకుంటున్నారేంటండి. ఒక విషయం చెప్పనా, టెండర్ పోవడం వల్లే ఓడిపోయాననుకుంటున్నారు మీరు. లేదండి, ప్రాబ్లమ్స్లో ఉన్న అభి గారిని నిలబెట్టి మీరు గెలిచారు. ఏమండి, లైఫ్ అండ్ డెత్ సమస్యలో ఉన్న ఒక వ్యక్తి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. మనకు కావలసిన వ్యక్తి హ్యాపీగా ఉన్నారంటే అంతకంటే మనకు కావాల్సింది ఏముంటుంది చెప్పండి? నాకు గిఫ్ట్ ఇవ్వలేకపోయానే అని బాధపడడం కాదండి, అభి గారి లైఫ్ని నిలబెట్టడమే నాకు ఇచ్చిన గిఫ్ట్ అనుకోండి. అయినా ఈ గిఫ్ట్దేముందండి, మీ ప్రేమ ఉంటే చాలు, హ్యాపీగా ఉండిపోతాను. ఏమండి ఇవన్నీ సర్లే గాని, మీరెంతో ప్రేమగా తెచ్చిన ఈ నెక్లెస్ని నా మెళ్ళ చూసుకోవాలని చాలా ఆరాటంగా ఉంది. ఒకసారి దీన్ని పెట్టరా ప్లీజ్. పెట్టండి. ఏమండి కావలసిన వ్యక్తి హ్యాపీగా ఉన్నారంటే అంతకంటే మనకు కావాల్సింది ఏముంటుంది చెప్పండి?
అబ్బి గారి లైఫ్ ని నిలబెట్టడమే నాకు ఇచ్చిన గిఫ్ట్ అనుకోండి. కనెక్ట్ అవ్వట్లేదు మీనాక్షి. ఎక్కడ తేడా వస్తుంది? అయ్యో అవుతుంది, కరెక్ట్ గా చూడండి, ట్రై చేయండి. లేదు మీనాక్షి, ఎంత ట్రై చేసినా సరే కనెక్ట్ అవ్వడం లేదు.